అత్యంత వైభవంగా పోలేరమ్మ జాతరను నిర్వహించేందుకు సహకరించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. వెంకటగిరి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జాతర శాంతి సంఘ సమావేశం నిర్వహించగా ఆయన హాజరై ఏర్పాట్లను సమీక్షించారు. వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ జాతర ఏర్పాట్లను వేగవంతం చేశారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో శాంతి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ విచ్చేసి వివిధ అంశాలపై సమీక్షించారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలో విద్యుత్ బల్బులను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్న సందర్భంగా పురవీధులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామచంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఆలయ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన సర్పంచ్ తెలియదు బాబాయికి, ఆయన వదిలేసారు అంటే నేను ఒప్పుకోలేదు. లేదు లేదు, మనకెందుకు సార్ ఇది? ఆనవాయి ప్రకారం వాళ్ళు వచ్చే సూచన మార్గా పనిచేద్దాం తప్ప ఇవి కొద్దిగా మనం అక్రమ నిల్వల పేరుతో కొందరు అధికారులు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు పక్కలగడ్డ భాస్కర్రావు, ఆయిల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సన్నప్రెడ్డి పెంచులరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన వర్తక వాణిజ్య వర్గాల సమాఖ్య సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరు పప్పుల వీధిలో ఉన్న సుమంగళి కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా వర్తక వాణిజ్య వర్గాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు, ఆయిల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సన్నప్రెడ్డి పెంచులరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా వర్తకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్రావు సన్నప్రెడ్డి పెంచులరెడ్డి మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడల్లా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారన్న అవగాహన లేని ఆరోపణలు చేయడం అధికారులు మానుకోవాలని సూచించారు. అధిక ధరలు, అనధికార నిల్వలపై ప్రభుత్వ అధికారులకు తనిఖీ చేయమని సూచిస్తే వారు మాత్రం కేసులు నమోదు చేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది సరైంది కాదని చెప్పారు. అధికారులు ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసా లక్ష్మీనారాయణ, చెలువాది నాగేశ్వరరావు, సురేష్, మంచికంటి శ్రీనివాసులు, వాయుగుండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమస్యల కోసం నేనున్న మాట్లాడాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తులు మన జిల్లా నుంచి ముగ్గురే ముగ్గురు, నలుగురే నలుగురు ముగ్గురు. ఆ నలుగురులో ప్రప్రథమ అసెంబ్లీలో ఈసీ యాక్ట్ వల్ల నిజమైన వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు. అక్రమ నిల్వలు ఉన్న వాడు కాదు, అక్రమ నిల్వలు ఉన్న బహుళ జాతి సమితి సంస్థలు దొరికి అది కాదు, పోవడం లేదు, ఇది కరెక్ట్ కాదని అసెంబ్లీలో నిలదీసింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి ఈ సభాముఖంగా ఎక్కడైనా ఎప్పుడైనా మా వ్యాపారస్తులు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్, ఆయనతో పాటు దావించిన వ్యక్తి ఆదాల ప్రభాకర్. తర్వాత ఆ సమస్యల మీద ఈసీ యాక్ట్ రద్దయ్యేంత వరకు చివరిదాకా పోరాటం సాగించిన వ్యక్తులు ఆనవ సోదరులు రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ వస్తువు తయారు చేయడానికి పరిస్థితి రావు, వస్తువు తయారు చేయడానికి ఇండస్ట్రీ కావాల్సిన సప్లై ఎవరు చేస్తారు, తయారైనటువంటి వస్తువులు ఎవరు మార్కెట్ చేస్తారు? అదే ట్రేడ్ మాకు ట్రేడ్ సెంటర్స్ ఏమని అడిగారు. ప్రతి ఊళ్ళో 500-600 ఎకరాలు జనరేట్ చేస్తే మేము ట్రేడ్ సెంటర్స్ కట్టుకుంటాం. ఆ ట్రేడ్ సెంటర్స్ లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయండి, అక్కడ మేము వ్యాపారాలు చేస్తాం, అక్కడి నుంచి మాకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఏరియాలో ఒక నెల్లూరు ఏరియా సుమారు 10 కిలోమీటర్స్ మేము ఎక్కడెక్కడో వ్యాపారాలు జరుగుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి అవన్నీ కూడా డెవలప్ అవడానికి అవకాశాలు. అదే నెల్లూరుకి దగ్గరలో ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు మనకి ఇస్తే దాన్ని స్టేట్ ట్రేడ్ సెంటర్స్ గా మనం డెవలప్ చేస్తాం. మన వాణిజ్యాలు, మన గిడ్డలు, మనకి క్వాలిటీ టెస్టింగ్ మిషన్స్, ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్, వెయింగ్ మిషన్లు, రెస్ట్ రూమ్లు, గెస్ట్ రూమ్లు, ఎవ్రీథింగ్ కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ట్రేడ్ సెంటర్స్ అడిగాం. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. మీరందరూ
టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ప్రభుత్వం సహాయ సహకారాన్ని అందించి టైలర్స్ పురోగాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నాగేశ్వరరావు పేర్కొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని విపి కళ్యాణ మండపంలో ఆ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నెల్లూరు దర్గామిట్టలోని విబి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 11 లక్షల మంది టైలరింగ్ వృత్తి చేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలను టైలరింగ్ వర్కర్స్ కు మంజూరు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ ప్రభుత్వానికి మేము టైలర్స్ ఇంతమంది ఉన్నాము అనేది చెప్పటం అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం కూడా ఎంతమంది టైలర్స్ ఉన్నారు అనేది ఒక ఆయుధం, మనకి ఒక ఆయుధంగా మనం అంతా కూడా టైలర్స్ ఉపయోగించుకొని మన బలం కూడా ఎంతమంది ఉన్నాము అనేది ప్రభుత్వానికి తెలియపరిస్తే డెఫినెట్గా ఈ యొక్క అంశాన్ని సక్సెస్ చేసుకొని మనకి ఏవైతే బాధలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి మనం కూడా డిమాండ్గా అడిగి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించు. ఈ నెల 21వ తేదీ నుండి చేపట్టనున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్. బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 21వ తేదీ నుంచి 100,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, నవంబర్ 2న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నామని తెలియజేశారు. కార్మికుల సభ్యత్వాన్ని రెట్టింపు చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మోహన్ రావు, అనిల్ కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యజమానులకు సహకరించాలి. ఇది సారాంశం. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి సంస్కరణలు వలన, నరేంద్ర మోడీ చెప్పినటువంటి సంస్కరణలు వలన సారాంశం ఏంటంటే కార్మిక వర్గం హక్కులు కోల్పోయి 2వ తరగతి పౌరులాగా యజమానులకు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.